नमस्ते वेलकम टू स्टडी टाइम जेके ग्रूप आध्वर्यंलो अनेक संस्थलुन्नाई ఈ సంస్థ ఇప్పుడు విద్యారంగంలోనూ రాణిస్తోంది. లాభాలతో సంబంధం లేకుండా నడిచే జేకే గ్రూప్ సంస్థ పేరు సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. విద్యార్థులకు సరైన గైడెన్స్ ఇచ్చి వారి భవితను తీర్చిదిద్దేందుకు ఈ యూనివర్సిటీలో చక్కటి ఫ్యాకల్టీ ఉంది. ఐఐటి ఎన్ఐటి వంటి అత్యున్నత సంస్థల్లో చదువుకున్న వారు ఇక్కడ విద్యార్థులకు బోధన చేస్తారు. ఐఐటి తరహాలో 4 సంవత్సరాల కంపల్సరీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ యూనివర్సిటీకి ఉన్న మరో ప్రత్యేకత. ఈ యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి టీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సౌత్ ఇండియా అడ్మిషన్ హెడ్ సంజీవ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో సంజీవ్ కుమార్ గారు. మరి మీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు చూసే తెలుసుకునే ముందుగా ఏవి చూద్దామా? రైట్, ఏవి ప్లీజ్. Beautiful campus of Sir Padampat Singhania University. Located 35 kilometers away from Udaipur at the Bhatevar location, it's well connected by rail, road and air services. Its foundation stone was laid by JK Cement Nimhara Foundation in the year 2007. I think one of the major factors that separates us from the rest of the universities across the country is that we have just been ranked as one of the 19th top private universities by the Ministry of Human Resources, Government of India. The main reason why I chose this college was because of its infrastructure. Since I come from Hyderabad, the hostel, the food and my friends here make me feel like home. Right, Sanjay Kumar garu, ఏవి చాలా బాగుంది. ఈ సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇతర యూనివర్సిటీస్ తో కంపేర్ చేసినప్పుడు మీ దగ్గర మాత్రమే పర్టికులర్ గా ఉండేటటువంటి ప్రత్యేకతల గురించి చెప్పండి. మేడం, సర్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీలో సర్ అనేది ఒక ప్రత్యేకత మేడం. సర్ అనేది ఒక బిరుదు, ఇట్స్ ఆనర్ విచ్ ఇస్ గివెన్ బై బ్రిటిష్ గవర్నమెంట్. అండ్ యూనివర్సిటీ వచ్చేసి 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఇస్ బీన్ 11 ఇయర్స్ నౌ. ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటాం మేడం. ప్రతి బ్రాంచ్లో కూడా కేవలం 60 సీట్లు మాత్రమే తీసుకుంటాము. అండ్ ఇది 4 ఇయర్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ అవడము, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కంపల్సరీ హాస్టల్లో ఉండడము. అండ్ మా ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటి ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న ఫ్యాకల్టీయే. వాళ్ళు కూడా ఇన్హౌస్ క్యాంపస్ లోపల ఉండడము, వాళ్ళకి సపరేట్గా స్టాఫ్ క్వార్టర్స్ అనేది ఇవ్వబడింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, లేదు వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా ఇది చాలా స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది మేడం. ఓకేనండి. సో కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు కదా, ఈ ఇంజనీరింగ్ కోర్స్ అనేది, రైల్వే ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ టైం వింటూ ఉన్నాము ఇండియాలో. మీదే మొదటిదా? అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలని? మంచి ప్రశ్న మేడం. ఇంజనీరింగ్ అనేది మనకి రెగ్యులర్గా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కోర్సెస్ మన దగ్గర ఎప్పటి నుంచో ఆఫర్ చేయబడుతున్నాయి. ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ ఈ కోర్స్ చదువుతున్నారు. అండ్ కోర్సెస్ ఆపర్చునిటీస్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. వేరాజ్ యువత ఇప్పుడు రాబోతున్న న్యూ జనరేషన్ అంతా కూడా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్నప్పుడు మనకు కూడా రైల్వేస్లో అనేక రంగమైన మార్పులు జరిగినాయి. ఎలాగైతే మెట్రో రైల్వేస్ రావడం కానివ్వండి, లేకపోతే బుల్లెట్ ట్రైన్స్ రానివ్వడం కానివ్వండి, రేపు రాబోతున్న కాలంలో బుల్లెట్ ట్రైన్సే కానివ్వండి, మోనో రైల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక బుల్లెట్ ట్రైన్ వచ్చి దాదాపుగా 350 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ నడవాలి అంటే దానికి వచ్చేసి ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ అనేది, దానికి ఒక సిగ్నలింగ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే ట్రాక్ లేయింగ్ సివిల్ సిస్టమ్స్ కానివ్వండి, మెకానిజం కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే మనం రైల్వే ఇంజనీరింగ్ అనేది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, మన యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశాం మేడం. ఇప్పుడు బ్యాచ్ వచ్చేసి ఫైనల్ ఇయర్లోకి వచ్చారు. మనకు వచ్చేసి రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి హిటాచి రైల్వేస్ జపాన్తో టైఅప్ అయి ఉన్నాము. సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని మనము
జపాన్ పంపిస్తాం, 2 మంత్స్ ఇంటర్న్షిప్ పేడ్ బై ది యూనివర్సిటీ. సో స్టూడెంట్స్ ఎవరైతే కూడా ఇప్పుడు ఉన్న కొత్తగా ఏదైనా కోర్స్ ఎంచుకోవాలి, రైల్వేస్ చూడండి, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ మంది రైల్వేస్ మీద డిపెండ్ అయి ఉంటారు. అండ్ రాబోతున్న కాలంలో బుల్లెట్ ట్రైన్స్ మనకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది బుల్లెట్ ట్రైన్స్ మీద డిపెండ్ అవుతారు. వేరాజ్ ఎయిర్ ఫేర్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి బుల్లెట్ ట్రైన్స్లో ఫేరు తక్కువ ఉంటుంది, ట్రావెలింగ్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో చాలా మంది రైల్వేస్లో డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ వచ్చేసి రైల్వే ఇంజనీరింగ్ అనేది ఎంచుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ మేడం. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు శ్రావణి గారు. హలో అండి శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, సంజీవ్ కుమార్ గారితో మాట్లాడండి. శ్రావణి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా చెప్పండి. ఇది మీరు ఉదయపూర్ లో చెప్తున్న కాలేజ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ర్యాంక్ తక్కువ వచ్చింది సార్. దానివల్ల మన మేనేజ్మెంట్ కోట నుంచి ట్రై చేసుకోవచ్చు మీ కాలేజ్ లో. ఇంకా రైల్వే ఇంజనీరింగ్ కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ మన ఉంటుందా చెప్పగలుగుతారా? శ్రావణి ఇంటర్మీడియట్ ఎంత ఉందమ్మా మీకు పర్సంటేజ్? ఇంటర్ లోనా సార్? అవునమ్మా. 94% సార్. వెరీ గుడ్ అమ్మా, 94. నువ్వు ఏ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నావమ్మా, తక్కువ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి? ఎంసెట్ తో మాకు సంబంధం లేదమ్మా, మాకు వచ్చేసి ఇంటర్మీడియట్ బేస్ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఇస్తాము. అండ్ మాది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎస్పీ సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాము. ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే వీ వాంటెడ్ టు సీ వేర్ స్టూడెంట్ స్టాండ్స్. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి 40 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 for maths, 10 for physics, 10 for english, 10 for chemistry. టోటల్ 40 మార్క్స్, 1 hour ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు హైదరాబాద్ లో కానివ్వండి, మన విజయవాడ ఆఫీస్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మీకు ఏది నియరెస్ట్ ప్లేస్ అవుతే మీరు అక్కడికి వెళ్ళి మీ ఎస్పీ సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకొని, ఒకవేళ ఎస్పీ సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మీరు క్వాలిఫై అయితే మీ ఇంటర్మీడియట్ మెరిట్ బేసిస్ పైన మీకు అడ్మిషన్ ప్లస్ స్కాలర్షిప్ కూడా ఇవ్వబడతాయమ్మా. ఓకే, సంజీవ్ కుమార్ గారు, కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి తీసుకోవాలంటే ఈ కోర్స్? తెలిసినప్పుడు మేడం, కంప్యూటర్ సైన్స్ అనేది వెరీ మచ్ డిమాండెడ్ బ్రాంచ్. అది బాయ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, గర్ల్స్ స్టూడెంట్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 4 ఇయర్స్ స్పెషలైజేషన్ ఏదో ఒక తర్వాత 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఏదైనా స్పెషలైజేషన్ చేస్తేనే వాళ్ళకి ఒక ఐటీ ఇండస్ట్రీలో మంచి ఎల్1 కంపెనీస్లో వాళ్ళకి మంచి పొజిషన్స్ అనేవి ఉంటాయి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ చదివేసిన తర్వాత కంపెనీస్లో ప్లేస్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ to 1 year వాళ్ళకి ఒక ప్రొబేషన్ పీరియడ్ అని వాళ్ళకి మళ్ళీ ఆ టెక్నాలజీ నేర్పించడం కానివ్వండి, ఆ టైంలో పిల్లలు అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోలేరా స్ట్రెస్ ఫీల్ అవుతారా అనేది గ్యారంటీ ఉండదు కానివ్వండి. వెరాజ్ ఇప్పుడైతే నమ్మకంగా ఏంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇది వచ్చేసి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. ఈ కోర్స్ అనేది వీళ్ళు 4 ఇయర్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే, ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్లో క్లౌడ్ టెక్నాలజీ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎల్1 కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా దే షుడ్ నాట్ స్టాప్ విత్ యూజీ. యూజీ చదివిన తర్వాత ప్లేస్మెంట్ అయ్యే క్వాలిటీ ఒకలాగా ఉంటే, ప్లేస్మెంట్ ప్యాకేజెస్ ఒకలాగా ఉంటే, ఇదే స్టూడెంట్ పీజీ పర్సూ చేసిన తర్వాత, పీజీ అయిన తర్వాత ఎంఎస్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, అయిన తర్వాత ప్లేస్మెంట్కి వెళ్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ కానివ్వండి, ప్యాకేజెస్ కూడా చాలా హైగా ఉంటాయన్నమాట. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు గోపిచంద్ గారు. హలో అండి. హలో మేడం. హలో. హలో అండి, సంజీవ్ కుమార్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. హలో మేడం. గోపిచంద్ గారు చెప్పండి సార్, వినపడుతుంది. మేడం, మా పాప ఎంసెట్ లో 6000 ర్యాంక్ వచ్చిందండి. వెరీ నైస్ సార్. ఎంత 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 సార్ ఫీజు మీ దాంట్లో సార్? పాపకి ఇంటర్మీడియట్ లో గ్రూప్ పర్సంటేజ్ చెప్పగలుగుతారా? గ్రూప్ పర్సంటేజ్ 960 సార్. 93% మనది కాలేజ్ ఫీజు సార్. 960. ఓకే, నాకు గ్రూప్స్ లో సార్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతారా? గ్రూప్ లో 98% ఉంది సార్. దాదాపుగా మీకు 75% ఫీ స్కాలర్షిప్ వస్తుంది సార్. 75% మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. మీరు మన హైదరాబాద్ ఆఫీస్ ని కాంటాక్ట్ చేయండి, మీకు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాం. ఓకే సార్. ఓకేనండి, మీ దగ్గర ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, ఎలా చూస్ చేసుకుంటారు? ఫ్యాకల్టీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ మేడం. ఏంటంటే మా ఫ్యాకల్టీ అందరు కూడా ఐఐటీ అండ్ ఎన్ఐటీ బ్యాక్గ్రౌండ్లో చదివిన వాళ్ళే మా ఫ్యాకల్టీ. అండ్ 80% ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి హోల్డర్స్.
అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాకల్టీ ఎందుకు వైటల్ రోల్ ప్లే చేస్తుంది అంటున్నానంటే, ఎప్పుడైతే స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ చక్కగా మింగిల్ అవ్వగలుగుతారో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్. ఆ భయం అనేది ఎప్పుడైతే ఉండదో ఈ యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళ ఐడియాస్ ఓపెన్ అప్ అయ్యి చాలా క్లారిటీగా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్సే కానివ్వండి లేదంటే వాళ్ళకి ఏదైనా న్యూ ఐడియాస్ ఏదైనా ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్లో తేవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మన ఫ్యాకల్టీ అంతా కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ అవ్వడం, వాళ్ళు కూడా క్యాంపస్ లోపలే ఉండడం, కాలేజ్ అవర్స్ అయిన తర్వాత కూడా ఫ్యాకల్టీతో స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవడం అనేది చాలా అద్భుతమైన విషయం మేడం. ఏంటంటే పిల్లలు ఎప్పుడు చూసినా చదువు ఒకటే కాదు, చదువుతో పాటు మా ఫ్యాకల్టీ వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు, ఎన్నో క్లబ్స్ ఉన్నాయి మేడం, స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర, కల్చరల్ క్లబ్స్ ఉన్నాయి. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ముందుకు రావడం వల్ల 1:10 రేషియోలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉండడము. సో వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్గా కూడా వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా డెవలప్ చేయాలంటే కూడా మా యొక్క సహసహకారాలు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. మరి సార్, పదంప సింఘానియా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? స్మాల్ బ్రేక్ తర్వాత కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు నాగరాజు గారు. హలో అండి నాగరాజు గారు. మేడం నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. సంజీవ్ కుమార్ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి. నాగరాజు గారు, మా కొడుకు బీటెక్ పూర్తి సివిల్ చేసిండు. వెరీ నైస్ సార్, చెప్పండి. అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు మాకు ఎట్లా చేయాలి? ఎంటెక్ చేసుకోవచ్చు సార్, సివిల్ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు బాబు. ఎంటెక్ చేస్తే కూడా బాగుంటుంది, మీకు ప్లేస్మెంట్స్ లో కూడా మంచి ప్యాకేజెస్ కానివ్వండి, మంచి కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవుతాయి. ఎంటెక్ కోర్స్ ఉంది సార్ మన దగ్గర, మన ప్రత్యేకత సివిల్స్ లో కూడా మన జేకే ఆర్గనైజేషన్ ఇది, జేకే సిమెంట్స్ వాళ్ళది. సో స్క్రీన్ లో కనపడుతున్న మన వెబ్సైట్ చూడమని చెప్పండి సార్ బాబుని. అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇచ్చాము, ఎంటెక్ ఫీజులు కానివ్వండి, తర్వాత కోర్సెస్ కూడా ఉన్నాయి దాంట్లో, ఒకసారి చెక్ చేయమని చెప్పండి సార్ బాబుని. చెక్ చేసిన తర్వాత నంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ గా మాట్లాడదాం. ఓకే ఓకే. సంజీవ్ కుమార్ గారు, మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్? మేడం, మా దగ్గర అడ్మిషన్ వచ్చేసి మేము ఒకే క్రైటీరియా ఫాలో అవుతాం. ఎస్పీ సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తామంటే, ఇందాక చెప్పాను కాలర్తో మాట్లాడుతున్నప్పుడు, వీ జస్ట్ వాంటెడ్ టు సీ వేర్ ద స్టూడెంట్ స్టాండ్స్. సో మా కాలేజ్కి వచ్చే ముందు మా ఎగ్జామినేషన్ పేపర్ ఎన్ని మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు, అదొకటి బేసిక్ క్రైటీరియా. బేసిక్ వాళ్ళ ఇంటర్మీడియట్ మీద డిజైన్ చేయబడింది. దాంతోపాటు వాళ్ళకి ఇంటర్మీడియట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట, ఇంటర్మీడియట్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇంటర్మీడియట్ గ్రూప్స్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా 80% నుంచి 95% వరకు కూడా మన దగ్గర స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఫస్ట్ ఏంటంటే, చాలామంది ఒక ఇదేంటంటే ఉదయపూర్ రాజస్థాన్ ఇదేదో చాలా దూరమైన ప్రదేశము, ఇది మనకు సంబంధించింది కాదు అన్న ఒక చిన్న డౌట్లో ఉన్నారు. బట్ నేను ఒకటి క్లారిటీగా చెప్తాను మేడం, ఎడ్యుకేషన్నే కాకుండా ఒక క్వాలిటీ మనకి స్టూడెంట్స్కి వచ్చేసి ఇప్పుడు బయటికి పంపించాలి అంటే ఒకటికి 4 సార్లు ఆలోచించే పొజిషన్ ఉంది. పిల్లవాళ్ళు ఫస్ట్ ఇయర్ మాత్రం క్యాంపస్లో ఉంటారు, సెకండ్ ఇయర్ నుంచి బయటికి రావడం కానివ్వండి, తర్వాత వాళ్ళ ఇతర ఇబ్బందులు కానివ్వండి, ఎంతోమంది పేరెంట్స్ ఇది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సో అట్లాంటి పరిస్థితి లేకుండా మనకి చక్కగా 4 ఇయర్స్ ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ అవడం అలా అని చెప్పి పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో జైలు వాతావరణం కాకుండా దే హ్యావ్ ఆల్ దేర్ ఫ్రీడమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి మన క్యాంపస్లో. అండ్ నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్పాను, మన ఫ్యాకల్టీ కూడా చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతారు స్టూడెంట్స్ తోటి, డిఫరెన్స్ అనేది ఉండదు. కాబట్టి పిల్లవాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ కానివ్వండి, ఏదున్నా కూడా వాళ్ళు చాలా ఓపెన్ గా ఫ్యాకల్టీతో ఉండొచ్చు మేడం. ఓకేనండి, కాలర్ తో మాట్లాడదాం. అశోక్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, ఐ యామ్ స్పీకర్ ఫ్రమ్ హైదరాబాద్. యా టెల్ మీ అశోక్. నాకు ఐపీలో సబ్జెక్ట్స్ లో అన్ని ఫుల్ వచ్చింది. ఓకే సార్, సెంట్ పర్సెంటేజ్ 98.5 టోటల్ గా. ఓకే, అండ్ వాట్ స్కాలర్షిప్ విల్ బి ఆఫర్డ్? గ్రూప్స్ లో ఎంత ఉందమ్మా, గ్రూప్స్ లో చెప్పు ఒకసారి. టోటల్ ఆల్ ఫుల్ సెంట్ వచ్చిందా గ్రూప్స్ లో? 600 out of 600. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. యుల్ బి గెటింగ్ 75% స్కాలర్షిప్ వస్తుందమ్మా నీకు. వినపడుతుందమ్మా? యా 75% స్కాలర్షిప్ వస్తుందన్నా నీకు. మన కాలేజ్ ఫీజు వచ్చేసి 1,70,000 కాలేజ్ ఫీజు పర్ యానము, హాస్టల్ ఫీజు వచ్చేసి 90,000 పర్ యానము. దాంట్లో వచ్చేసి నీకు ట్యూషన్ ఫీజులో కాలేజ్ ఫీజులో నీకు 75% స్కాలర్షిప్ వస్తుంది. రేపు నువ్వు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి కలవమ్మా హైదరాబాద్ ఆఫీస్లో. ఓకే ఓకేనండి. మరో కాలర్ కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు అశోక్ రావు గారు. హలో అండి. హలో, మాట్లాడండి. సార్, టెస్ట్ ఎప్పుడు ఉంది మీరు పెట్టే టెస్ట్? సార్, జేఈఈ మెయిన్స్ లా 72 మార్క్స్ వచ్చినాయి. ఓకే,
847 మార్క్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకే, అదే మీ దగ్గర చదవాలనుకుంటే మీరు 40 marks పేపర్ పెడుతున్నారు కదా, అది ఎన్నడు పెట్టుండ్రు రేటు? ఆల్రెడీ ఎవ్రీడే మన ఆఫీస్ లో ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సార్, ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది. సో ఆఫ్లైన్ వచ్చేసి మన హైదరాబాద్ ఆఫీస్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఈ 5 రీజియన్ లో కూడా ఎవ్రీడే ఆఫీస్ మీరు డైరెక్ట్ గా వాక్ ఇన్ అయ్యి ఒక 1 hour ఎగ్జామినేషన్ అటెండ్ చేసుకొని మీకు వితిన్ 24 hours లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే సార్, మీరు డైరెక్ట్ గా రండి సార్ ఆఫీస్కి వచ్చి ఎగ్జామినేషన్ ఇమీడియట్ గా అటెండ్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ డేట్ ఏం లేదు, ఎవ్రీడే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మంత్ ఎండ్ వరకు అయితే డేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం మేడం. సి, దీనికి ఒక రీజన్ చెప్తాను. ఏదైనా సరే ఒక యూనివర్సిటీ ఇప్పుడు మనకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మనం ఇంట్రొడ్యూస్ అయ్యాము, ఇప్పుడు జస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ టు టెల్ అబౌట్ అవర్ యూనివర్సిటీ. ఇట్ ఇస్ నాట్ ఎ కమర్షియల్, ఇట్ ఇస్ కాల్డ్ ఎ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జేకే ఆర్గనైజేషన్ దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి. తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఏంటంటే మనకేం ర్యాంక్స్ కౌన్సిలింగ్స్ అని కాదు, మనకేంటంటే స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడా లేదా, ఇది దిస్ ఇస్ అవర్ మోటో. సో అటువంటిప్పుడు ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ వచ్చి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకొని దే కెన్ నో దే క్వాలిఫై అయితే ఇమీడియట్ గా దే కెన్ ప్రొసీడ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఒకవేళ క్వాలిఫై కాకపోతే సెకండ్ అటెంప్ట్ ఉంటుంది, సెకండ్ అటెంప్ట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ అటెంప్ట్ కూడా కాకపోతే వీఆర్ వెరీ సారీ అండి, మన దగ్గర మేనేజ్మెంట్ కోటా కానివ్వండి, డొనేషన్స్ కానివ్వండి, లేకపోతే సెపరేట్ ఫీజెస్ ఎక్స్ట్రా ఫీజులు అనేది మన దగ్గర ఏమి ఉండవు. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడిన తర్వాత మరింత డిస్కస్ చేద్దాం. తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు రఫీ గారు. హలో అండి. హలో, హలో రఫీ గారు. చెప్పండి. ఏంటండి మీ డౌట్? మాకు ఏరోనాటికల్ బ్రాంచ్ గురించి సార్. మన దగ్గర వచ్చేసి రైల్వే ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, క్లౌడ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్ అండ్ బయోటెక్నాలజీ, టోటల్ 10 branches మాత్రమే మన దగ్గర ఉన్నాయి సార్. ఏరోనాటికల్ మన దగ్గర లేదు. ఓకేనండి, మరో కలర్ హైదరాబాద్ నుంచి కృష్ణ గారు. హలో అండి. సార్ సార్ చెప్పండి. మైనింగ్ గురించి, మైనింగ్ గురించి సార్. ఓకే, మైనింగ్ ఈజ్ ఆల్సో వెరీ మంచి, చాలా మంచి బ్రాంచ్ అండి, మంచి ఫ్యూచర్ ఉండే బ్రాంచ్. ఇట్ ఈస్ మోర్ ఓవర్ మైనింగ్ బ్రాంచ్ గురించి అండి. అవును సార్, మైనింగ్ వచ్చేసి చాలా మంచి బ్రాంచ్ అండి. మోర్ ఓవర్ ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్, థియరీ కన్నా ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి మైనింగ్ లో. సో ఎవరి గురించి చూస్తున్నారండి అడ్మిషన్ మీరు? హలో, హలో కృష్ణ గారు. మైనింగ్ గురించి ఏదైతే అడిగారో, మైనింగ్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ కోర్ బ్రాంచ్, మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా మంది ఏమని భయపడతారంటే మైనింగ్ అంటే ఈ గనులకు సంబంధించింది, తవ్వకాలకు సంబంధించింది, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, పిల్లవాళ్ళు చేస్తారా లేదా అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అండి, ఏదైనా డిఫరెంట్ కోర్సు, ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా హెవీగా ఉండేదాన్ని కాకుండా పిల్లవాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా ముఖ్యమండి. ఇంజనీరింగ్ అంటే ఏదో కంపల్సరీ ప్లేస్మెంట్స్ ఉంటాయో లేకపోతే భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించకన్నా ముందు ఇంజనీరింగ్ అనేది ఒక టెక్నికల్ కోర్సు, ఇది ఒక 4 సంవత్సరాలు చదవాల్సిన కోర్సు. పిల్లవాడు కష్టపడితే అవ్వదండి. ఇంజనీరింగ్ వచ్చేసి పిల్లవాడు ఫస్ట్ సబ్జెక్టు గురించి తెలుసుకొని దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని దాన్ని ఇష్టపడి చదివితేనే ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఒక అపోహలో ఉంటారు, కాలేజీలో జాయిన్ అయిన వెంటనే జరగబోయే 4 years తర్వాత జరగబోయే ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ నేను పేరెంట్స్ అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు గమనించండి, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ కాక, ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోలేక ఎన్నో బ్యాక్లాగ్స్ పెట్టుకొని డిస్కంటిన్యూ చేసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే పిల్లవాడు ఏ కోర్స్ ఇంట్రెస్ట్. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మా వాడికి తెలియదండి. నో అండి, తెలియకపోవడం కాదు, స్టూడెంట్ ఏదైతే కోర్స్ అడుగుతాడో దాన్ని మనం దానికి అర్థమయ్యేటట్టు ఆ కోర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పగలిగితే ఖచ్చితంగా స్టూడెంట్ తన మీద కోర్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు. సో హీ విల్ థింక్ దట్ నా పేరెంట్స్ ఏదైతే నేను అడిగిన కోర్స్ ఇచ్చాను అనుకుంటాడో 50% ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్ అక్కడే సక్సెస్ అయిపోతాడు. ఆ తర్వాత ఏంటంటే మన స్పెషాలిటీ ఏదైతే చెప్పామో లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకోవడము, ప్రతి ఒక్క స్టూడెంట్ని కీన్ అబ్జర్వేషన్ ఉండడము, ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉండడము, ఇంతకన్నా బెస్ట్ ఇంకా ఏది ఉండదండి మీకు స్టూడెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బయటికి రావడానికి. ఓకే సంజీవ్ కుమార్ గారు, మరి మీ దగ్గర ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? యా, ఫుడ్ వచ్చేసరికి మేడం మన దగ్గర సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా 2 menus ఉన్నాయి. అండ్ ఆర్ క్యాంపస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్, టోటల్గా 105 acre క్యాంపస్. అండ్ హాస్టల్కి వచ్చేసరికి వీ అకామిడేట్ ఓన్లీ 2 students పర్ రూమ్. సో ఇద్దరు స్టూడెంట్స్ అంటే మళ్ళీ ఏదో ఒక ఫ్యాను, ఒక లైట్, 2 beds పక్కపక్కన వేయడం కాదు మేడం,
ఇది సపరేట్ గా రూమ్ కూడా ఏంటంటే సపరేట్ గా 3 ఫీట్ వాల్ పార్టీషన్ లోపలికి ఎంటర్ కాగానే ఉండి సపరేట్ ఎవరి ఫ్యాన్ వాళ్ళకి, ఎవరి లైట్ వాళ్ళకి, ఎవరి స్టడీ టేబుల్ వాళ్ళకి, ఎవరి కబోర్డ్ వాళ్ళకి, తర్వాత వెంటిలేషన్ లో కూడా విండోలో కూడా ఎవరు సపరేట్ సపరేట్ గా ఆర్గనైజ్ చేశాం. మన దగ్గర 2 షేరింగ్ మాత్రమే ఉంటుంది మేడం, సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, 3 షేరింగ్, ఏసీ, నాన్ ఏసీ అనే హోటల్ బిజినెస్ మన దగ్గర ఏమీ లేదు. ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ద సేమ్. వి అకామిడేట్ ఇన్ ద 2 షేరింగ్ రూమ్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఉంటున్న స్టూడెంట్స్ని మేము ఎప్పుడు కనుక్కుంటూ ఉంటాం, ఏదైనా వాళ్ళకి ఫెసిలిటీస్కి ఎలాంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా ఏంటి అనేది స్టూడెంట్స్ ఆర్ రియల్లీ హ్యాపీ, విచ్ మేక్స్ అస్ ఆల్సో వెరీ హ్యాపీ ఇన్ దట్. ఓకేనండి, మీరు మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అంటూ ఉన్నారు కదా, సో మినిమం ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అయినట్టుగా పరిగణిస్తారు? ఎస్ మేడం, 40 మార్క్స్ ఎగ్జామినేషన్ లో 50% అంటే 20 మార్క్స్ ఈజ్ అ క్వాలిఫయింగ్ మార్క్స్. సో 20 మార్క్స్ తో క్వాలిఫై అయితే మనము, మేము ఇంకోటి ఏంటంటే మార్క్స్ కూడా చెప్పాం మేడం. మేము ఏంటంటే క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్, మీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మీకు మా ఎస్పీ సైట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి, మీకు ఈ ర్యాంక్ వచ్చింది, ఆ డిస్క్రిమినేషన్ లేదు. వీ వాంటెడ్ టు సీ వేర్ ద స్టూడెంట్స్ అండ్ ఏదో క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఇఫ్ ఈస్ క్వాలిఫైడ్, వీ సెండ్ ఎమ్ ఏ కంగ్రాట్స్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ బీన్ యూ ఆర్ బీన్ క్వాలిఫైడ్ అండ్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ది అడ్మిషన్. ఇఫ్ నాట్ క్వాలిఫైడ్ వీ డోంట్ డిస్కరేజ్ స్టూడెంట్ ఆల్సో. నాట్ క్వాలిఫైడ్ వీ ఆల్సో టెల్ దెమ్, వీ ఆల్సో ఆస్క్ హిమ్ టు కమ్ ఫర్ అ సెకండ్ అటెంప్ట్. ఓకేనండి, చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, స్టూడెంట్స్, పేరెంట్స్, సో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఇందాక పాయింట్లో చెప్తున్నప్పుడు వెరీ క్లారిటీ చెప్తున్నాను మేడం. ఇంజనీరింగ్ అనేసరికి ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రతి పేరెంట్ కోరుకునే మంచి ఇన్స్టిట్యూషన్ అని వాళ్ళు విని ఉంటారు. పేర్లు ఎప్పుడో పెట్టిన ఇన్స్టిట్యూషన్ పేర్లు విని ఉంటారు, కానీ అండి ఇప్పుడు తరాలు మారినాయి, వాళ్ళు చాలా మంది మారారు. ఇప్పుడు మేనేజ్మెంట్ సేమ్ మేనేజ్మెంట్ వాళ్ళే చేయటం లేదు. సో ఒకసారి ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్, లైక్ మోడర్న్ టెక్నాలజీలో పిల్లవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే హాస్టల్లో ఉండడం, సెకండ్ ఇయర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, దిస్ ఇస్ ద ఇమ్మెచ్యూర్ టైం వేర్ దిస్ పీపుల్ ఆర్ గ్రోయింగ్ నౌ. వాళ్ళకు ఒక సరైన గైడెన్స్ అనేది ఉండాలి మేడం. సో వాళ్ళకి సరైన గైడెన్స్, ఈ 4 ఇయర్స్ కనుక ప్రాపర్ గైడెన్స్ మనం ఇవ్వగలిగితే కనుక తర్వాత భవిష్యత్ అంతా కూడా చాలా బ్రైట్గా ఉంటుంది మేడం వాళ్ళది. ఓకేనండి, సో మీ మెయిన్ కార్యాలయం వచ్చేసేసి రాజస్థాన్లోనే ఉదయపూర్లో ఉంది అని చెప్తూ ఉన్నారు కదా, అక్కడికి ఫీమేల్స్కి ఏ విధంగా ఉంటుంది రక్షణ అనేది ఒకసారి చెప్పండి. నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను మేడం. గర్ల్స్ స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానివ్వండి మా క్యాంపస్కు చేరుకున్న తర్వాత 100% వీ కెన్ గ్యారంటీ ఆన్ ది సేఫ్టీ మేడం, అందులో డౌటే లేదు. ఎందుకంటే క్యాంపస్ లోపలే అన్ని ఫెసిలిటీస్ ఉండడము, తర్వాత మా క్యాంపస్లో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, మేడం అండ్ సార్ కూడా క్యాంపస్ లోపలే ఉండడము, ఫ్యాకల్టీ అంతా కూడా క్యాంపస్ లోపలే ఉండడము, అంటే ఒక మదర్ ఫాదర్ కనుక ఇంట్లో ఉంటే ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో. ఐ కెన్ గ్యారంటీ యూ ఆల్ ద గర్ల్ స్టూడెంట్ పేరెంట్స్ దాట్ మీకు 100% సేఫ్టీ మాత్రం గ్యారంటీగా మన యూనివర్సిటీలో ఉంటుందండి. ఓకేనండి, చాలా మంది స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా కాల్ కలవకపోవచ్చు ఈ ప్రోగ్రాంలో, ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటే హైదరాబాద్లో ఎక్కడ కలవచ్చు అంటారు, అలాగే తిరుపతిలో ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఉన్నాయంటున్నారు కదా, ఒకసారి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా మేడం. ఇప్పుడు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంది, అలాగే ప్రతి ఆఫీసులు కూడా అడ్రస్ మన వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఆ అడ్రస్కి వెళ్ళండి, మన కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడండి. మీకు కావాలంటే ప్రీవియస్ స్టూడెంట్స్ రిఫరెన్స్ తీసుకోండి, పేరెంట్స్ రిఫరెన్స్ తీసుకోండి, అంటే మా మాటగా మేము చెప్పడం కాకుండా ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళని కనుక మీరు ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీరు గ్యారంటీగా ముందు యుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ యుల్ బుక్ యువర్ సీట్ అండి, అంతవరకు గ్యారంటీ. అండ్ మీరు ఖచ్చితంగా కూడా ఈ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏ యూనివర్సిటీ అయినా ఆప్ట్ చేసుకోండి. ఓకేనండి, చాలా చక్కగా తెలియజేశారు. జేకే గ్రూప్ సంస్థలో ఉన్నటువంటి సార్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు, వాళ్ళు ఆఫర్ చేసేటటువంటి కోర్సులు, అలాగే రాజస్థాన్ ఉదయపూర్లో ఉంది అంటున్నారు, అక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయితే ఎటువంటి కేర్ తీసుకుంటారు, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఇలా పూర్తి వివరాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో తెలుసుకున్నారు కదండి మరి ఇది ఇవాటి స్టడీ టైం, మరి కాసేపట్లో టాప్ స్టోరీ ప్రసారం చూస్తూనే ఉండండి TV5. We'll be right back.